హాయ్ అండి, అందరికి అస్సలాము అలైకుం. దయచేసి ఈ వీడియో స్క్రోల్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, సరేనా? నేను ఇక మీదట ఎలాంటి సహాయాలు నేను చేయదలుచుకోలేదు. ఎవరు నాకు ఫోన్ చేయొద్దండి, ప్లీజ్. దయచేసి ఎవరు నాకు ఫోన్ చేయొద్దండి. ఎందుకంటే దానికి కారణం కానీ చెప్తాను నేను. ఇంతకుముందు ఇదే పప్పు గుత్తి గురించి చెప్తున్నాను ఫస్ట్. దీని తర్వాత ఇంకా వీడియోలు వదులుతూనే ఉంటాను, కొన్ని వీడియోలు వదులుతూనే ఉంటాను పప్పు గుత్తి కోసం చెప్తాను. మా వదిన ఒక ఆవిడ ఉంది, ఆవిడకి సహాయం చేసి పంపించు. ఎవరు ఆ బాబా టికెట్ ఇవ్వడంట, నువ్వేమన్నా సహాయం చేస్తావా అని అడిగాడు. ఆ తర్వాత ఆ కోయిటి బాబాతో నేను మాట్లాడి టికెట్ తేవాలంటే తెమ్మన్నాడు, తెచ్చాను. సింగిల్ టికెట్ తెచ్చిన తర్వాత లేదు డబుల్ టికెట్ కావాలన్నాడు. డబుల్ టికెట్ తీసుకున్నాను. మళ్ళీ డబుల్ టికెట్ తీసుకొని తర్వాత ఆవిడకి ఇవ్వడం జరిగింది. క్షేమంగా ఇంటికి పంపించేశాము. తర్వాత పప్పుగుత్తి నా పైన వీడియో కానీ పెట్టాడు, చాలా మంచిగా నువ్వు సహాయం చేసావు, థ్యాంక్స్. నీకు అందగా నేను ఉంటాను, ఒక అనాథానికి ఆదుకున్నావు, ఆమెకి ఎవరు దిక్కు లేరు, నువ్వు ఆదుకున్నావు అన్నాడు. చాలా సంతోషం అనిపించింది ఆ రోజు నాకు. తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళా మాల్యాలు కనిపించి ఆవిడే, నేను ఎవరైతే పంపించానో ఆవిడే ఒక అనాథ పాపను పెంచుకునింది, ఆవిడ పెళ్లి కోసం ఏమైనా సహాయం చేయగలుగుతావా అని అడిగాడు. నేను ఆ రోజు చెప్పాను ఆ మనిషికి, చూద్దాంలే అప్పుడప్పుడే వెంటనే వెంటనే అంటే ఎవరు ప్రజలు స్పందించరు కదా, కొద్ది రోజులు ఓపి కొట్టు చూద్దాంలే అన్నాను. తర్వాత రెండు మూడు సార్లు ఫోన్ చేశాడు, నేను నా పనుల్లో ఉంటాను కదా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత లైవ్ పెట్టాడు, లైవ్ పెట్టి అమ్మ నా బూతులు తిట్టాడు నాకు. పప్పు గుత్తి, నువ్వు ఎందుకు చేయవు ఆ పాపకి సహాయము, దేనికి చేయవు, నువ్వు దొంగనా కొడుకువి, జలాల్ని ఏమి నమ్మొద్దండి, అది ఇది అని చెప్పి తిట్టాడు. తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. సమజాయిచ్చి చెప్పాను, రంజాన్ వస్తుంది కదా వీడియో పెడతాను ఖచ్చితంగా, విషయాలు ఎవరన్నా స్పందిస్తారేమో, ఎవరన్నా డబ్బులు ఇస్తారేమో, ఆ పాపకు పంపిద్దామని వాళ్ళ దగ్గరికి వీడియో తెప్పించాను నన్ను తెప్పించాడు. తర్వాత రంజాన్ స్టార్టింగ్లో నేను పెట్టాను వీడియో, వైరల్ కాలేదు అది అంతగా, ఎవరు నాకు డబ్బులు ఇవ్వలేదు నా చేతికి. మళ్ళీ ఫోన్ చేశాడు, అదే మా బామ్మవారి దగ్గర కారు కూడా పెట్టాడు, ఆ బిజీలో నేను ఫోన్ ఎత్తలేదు. మళ్ళీ వీడియో నా పైన, ఆ పాప కోసం డబ్బులు చాలామంది ఇచ్చారు, కనెక్ట్ చేశాడు, అనాథ పాప డబ్బులు వాడుకున్నాడు, ఆ డబ్బులు వాడు చెప్పాలి, జవాబు చెప్పాలి, వాడు ఏం చేశాడు ఆ డబ్బులు, ఆ పాప కోసం ఇచ్చిన డబ్బులు అన్నాడు. నేను చెప్తున్నాను నిజంగా, ఆ పాప కోసం నాకు ఎవరైనా ఏ ఒక్కలైనా ఆ అనాథ పాప కోసం ఏ ఒక్కరైనా నాకు డబ్బులు ఇచ్చింటే లైవ్లో కానీ వీడియో రూపంలో కానీ పెట్టండి, మీరు ఏ శిక్ష వేసినా నేను అనుభవిస్తాను. ఓకే, తర్వాత మళ్ళీ లైవ్కి వెళ్ళి, రామన్ లైవ్కి వెళ్ళి కింద టైప్ చేస్తున్నాడు,